హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు వాళ్ళ ఇన్వన్ ఛానల్ లైన్. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి 16,000 పోస్టులతో నోటిఫికేషన్ అనే వీడియో మనం పెట్టడం జరిగింది. సో ఈరోజు మన జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ సబ్జెక్టుకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అది చాలా ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలు 2073 ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16,000కు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ లెక్క తేల్చింది. బ్యాక్లాగ్ కొలువులు 407 ఉండగా వీటిలో మన జిల్లాకు సంబంధించిన ఖాళీలు మాత్రం 16 మాత్రమే ఉన్నాయి. గత డిఎస్సిలో మిగిలిన ఉపాధ్యాయ కొలువుల భర్తీ చేసేందుకు ముందుగా మినీ డిఎస్సి నిర్వహించి ఆ తర్వాతే సాధారణ డిఎస్సి నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తుంది ఫ్రెండ్స్. ఈ 407 బ్యాక్లాగ్ పోస్టుల్లో మన జిల్లాకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టుల వివరాలు ఒకసారి చూద్దాం. కేటగిరీ కొలువుల సంఖ్య ఎస్ఏపిఎస్లో ఒక పోస్ట్ ఉంది, ఎస్ఏబిఎస్లో 3 పోస్టులు ఉన్నాయి, ఎస్ఏ సంస్కృతంలో 2 పోస్టులు ఉన్నాయి, ఎస్జిటి ఉర్దూలో 6 పోస్టులు ఉన్నాయి, సంగీతం 1 ఉంది, ఎల్పి సంస్కృతం 3 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 16 పోస్టులు అనేవి బ్యాక్లాగ్ పోస్టుల్లో మన జిల్లాకు సంబంధించి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక జిల్లాలో జనవరి 31 నాటికి ఉపాధ్యాయ ఖాళీలు 2073 ఉండగా వాటిలో నేరుగా నియామకాలకు అవకాశం ఉన్న కొలువుల సంఖ్య 15039 మాత్రమే. దీనికి క్లారిఫికేషన్ అనేది వెళ్ళే కొలు ఇస్తాను ఫ్రెండ్స్. వీటిలో ఎన్ని కొలువులు డిఎస్సి ద్వారా భర్తీ చేస్తారనేది రాష్ట్ర ఆర్థిక శాఖ తెలిపే ఆమోదాన్ని అనుసరించి ఉంటుంది. సాధారణంగా ఖాళీలు ఉన్న ఉపాధ్యాయ కొలువుల్లో 70% పదోన్నతులకు కేటాయించి మిగిలిన 30% నేరుగా నియామకాలకు అవకాశం ఇస్తారు. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉన్నటువంటి పోస్టుల సంఖ్య చూడండి, ఇక్కడ 2073 అయితే మనకి డిఎస్సి ద్వారా ఇచ్చేవి 15139 పోస్టులు. ఆ వివరాలు ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఖాళీల సంఖ్య, పదోన్నతుల కోటాలో ఖాళీలు, నేరుగా నియామక ఖాళీలు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్ఏ గణితం మొత్తం మన జిల్లాలో 51 పోస్టులు ఉన్నాయి. అది పదోన్నతుల కోటాలో, అంటే ఇన్ సర్వీస్ అంటారు దాన్ని, ఇన్ సర్వీస్లో 8 పోస్టులు పోగా ఇక డిఎస్సికి 43 పోస్టులు ఉన్నాయి గణితానికి సంబంధించి. ఇవి చాలా ఎక్కువనే చెప్పాలి ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్ డిఎస్సిస్లో అసలు గణితం అనేది చాలా తక్కువ పోస్టులే మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ మనం పర్వాలేదు 43 పోస్టులు అంటే. ఇక ఎస్ఏపిఎస్ 22 పోస్టులు ఉన్నాయి, అయితే ఈ ఇన్ సర్వీస్ కోటాలో, పదోన్నతుల కోటాలో, ప్రమోషన్ కోటాలు 7 పోస్టులు పోగా 15 పోస్టులు డిఎస్సి పడే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక ఎస్ఏబిఎస్ బయాలజికల్ సైన్స్ తెలుసు కదా, మొత్తం 44 పోస్టులు ఉంటే అందులో 14 పోస్టులు ప్రమోషన్ ఇన్ సర్వీస్ కోటాలో వెళ్ళిపోతే 30 పోస్టులు టెట్కమ్ టీఆర్టీలో వేకెన్సీస్ కింద చూపించే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక ఎస్ఏ ఆంగ్లం 25 పోస్టులు ఉండగా 12 పోస్టులు ఇన్ సర్వీస్ పదోన్నతుల కోటాలో వెళ్ళిపోగా ఇక డిఎస్సి టెట్కమ్ టీఆర్టీలో 13 పోస్టులు వేకెన్సీస్ని చూపించడం జరిగింది. ఇక ఎస్ఏ సాంఘిక శాస్త్రంలో ఎక్కువ పోస్టులే కనిపించినాయి, కానీ ప్రమోషన్ కేటగిరీలో కూడా ఎక్కువ, అంటే ఇన్ సర్వీస్ కేటగిరీలో ఎక్కువ వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. 97 పోస్టులు అయితే ఉన్నాయి, అయితే వేకెన్సీస్ అందులో పదోన్నతుల కోటలో 57 వేకెన్సీస్ వెళ్ళిపోతే ఇక టెట్కామ్ టీఆర్టీలో 40 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ఎస్ఏ తెలుగుకు 66 పోస్టులు ఉండగా అందులో 13 పదోన్నత కోటాలో వెళ్ళిపోతే ఇక 53 వేకెన్సీస్ అనేవి టెట్కామ్ టీఆర్టీకి రెడీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ఎస్ఏ హిందీలో 32 పోస్టులు ఉంటే 12 పోస్టులు ఇన్ సర్వీస్ కేటగిరీలో వెళ్ళిపోతే ఇక టెట్కామ్ టీఆర్టీకి 20 పోస్టులు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ఎస్ఏపీడీ
76 పోస్టులు ఉండగా కానీ ఇన్ సర్వీస్ కోటాలో పదోన్నతుల కోటాలో 66 పోస్టులు అనేవి వెళ్ళిపోగా ఇక మనకి టెట్కమ్ టీఆర్టీలో 10 పోస్టులు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక ఎస్జీటీ తెలుగులోకి వస్తే 1660 పోస్టులు ఉండగా దానిలో 1315 పోస్టులను వేకెన్సీస్ కింద టెట్కమ్ టీఆర్టీకి చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక టోటల్గా ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం మనం చెప్పుకున్నట్లు వెస్ట్ గోదావరిలో 2073 పోస్టులు ఉండగా పదోన్నతుల కోటాలో 189 పోస్టులు పోగా 1539 పోస్టులు అనేవి మన టెట్కమ్ టీఆర్టీకి వేకెన్సీస్ కింద చూపించడం జరిగింది. దీనికి రాష్ట్ర ఆర్థిక శాఖ గనక ఆమోదం గనక తెలిపితే మనకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి ఈ పోస్టులను ప్రాతిపాదికన చూసుకుని మనం ఇక నుండి అయినా ప్రిపరేషన్ అనేది కొనసాగించినట్లయితే కాంపిటీషన్లో నిలబడడానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. పోస్టులు అనేవి మాత్రం చాలా బాగా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రిపరేషన్ అనేది కొనసాగించడానికి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్.